ఇంకో పక్క ఒకటే చెప్తున్నాను ఎవరైనా సరే ఇంటి దగ్గర ఇస్తే మాత్రం వాళ్ళ ఇంటికి పోయి ఇవ్వకుండా ఆఫీస్ దగ్గర ఇస్తే వాళ్ళ భరతం పడతా టెక్నాలజీ ఉంది ఎవరైతే వీళ్ళంతా కూడా ఫోన్ తీసుకొని మీ ఇంటికి వస్తారు వాళ్ళందరికీ చెప్తున్నా అందర్నీ మీ ఫోన్లన్నీ జియో ట్యాగింగ్ చేయమన్నా ఆర్టీజీఎస్ లో ఎన్ని పెట్టిస్తున్నా ఎక్కడైనా సరే నువ్వు గాని పంచాయతీ ఆఫీసులోనో లేకుంటే మీ ఇంటి దగ్గరనో రోడ్డు పైన పెత్తనం చేస్తే మాత్రం నేరుగా నిన్ను పట్టుకుంటా పట్టుకుంటే ఏం చేస్తానో చెప్పనని చెప్పి మరొకసారి వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి గౌరవం ఇవ్వాలి ముఖ్యమంత్రి పంపించాడు మీకు పింఛన్ ఇమ్మన్నాడు అని ఎలాంటి కష్టాలు లేకుండా పింఛన్ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా సచివాలయ సిబ్బందిని కోరుతున్నా చేస్తున్నారు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒకరిద్దరి వల్ల చెడ్డ పేరు వస్తుంది ఆ చెడ్డ పేరు లేకుండా చూసుకోమని వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఇవన్నీ తమల్లో మీరు ఒకసారి చూస్తే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేశాం నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను ఈ రోజు ఇక్కడంతా మీరు కూర్చున్నారు నేను ముఖ్యమంత్రిగా 5వ 4వ సారి అయ్యాను 3 సార్లు ముఖ్యమంత్రిగా చూశాను ఈసారి నా జీవితంలో ఎప్పుడూ చూడని విధ్వంస రాష్ట్రంలో చూశాను నేరుగా నేను ఆఫీస్కి వెళితే ఆఫీసులో ఒక్కొక్క శాఖలు రివ్యూ చేస్తే నమ్మలేని నిజాలు ఎక్కడికి వెళుతుందో నాకే అర్థం కాని విధానాలు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి అన్ని అస్తవ్యస్తం చేశారు అధికారులైతే నిర్లిప్తత నిర్లక్ష్యం అయోమయం 95లో చూసా 99లో చూసా 2014లో చూసా కానీ ఇంత దారుణమైన పరిస్థితి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అదే మార్గం ఈరోజు కేంద్రం డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని వీళ్ళు దారిమళ్ళి ఇచ్చేశారు ఇప్పుడే మనోహర్ గారు చెప్పారు 41,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పులు తీసుకొచ్చి 1,650 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వకుండా బకాయిలు పెడితే నేను వచ్చిన వెంటనే ఆ డబ్బులు క్లియర్ చేపించి మళ్ళీ మనోహర్ గారు చెప్పి 48 గంటల్లో ఎవరైనా ధాన్యం ఇస్తే ఆ రైతుకు నేరుగా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఇవ్వమన్నాం దీనికి కూడా ఒక పక్క ఆ డబ్బులు ఇవ్వాలి మళ్ళా అకౌంట్ స్ట్రైటన్ చేయాలి కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ మీరు చూస్తే 1,000 కోట్ల రూపాయలు స్థానిక సమస్యలకు పంచాయతీలకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు డైవర్ట్ చేస్తే మళ్ళీ ఆ డబ్బులన్నీ కూడా మనం రిలీజ్ చేసి అక్కడి నుంచి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇప్పించి కేంద్రానికి వెళ్ళి మళ్ళీ ఒక 1,400-1,500 కోట్ల రూపాయలు రావాల్సిన డబ్బులు తీసుకొచ్చాం నేను ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది ఒక బాధ్యత ఉంటుంది ఏ వ్యక్తిని గురించి మాట్లాడడం లేదు ఎవరైనా సరే సమాజం పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి ప్రజానాయకులను కొనవడం కొన్ని విలువలు పాటించాలి కొన్ని పద్ధతులు పాటించాలి